ఆర్టిస్ట్ నేను. ఎస్పెషల్లీ సంతోషం అవార్డ్స్ అంటే ఆ అవార్డ్స్లోనే పేరులోనే ఉంది సంతోషము. అందరు కలిసికట్టుగా సంతోషంగా జరుపుకునే పండగే సంతోషం అవార్డ్సు. అండ్ ఇంత వర్షంలో కూడా ఇంతమంది వచ్చారంటే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలే. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. చేస్తున్నందుకు మేము మెయిన్ స్పాన్సర్షిప్ ఇస్తున్నాం సెవెన్ హిల్స్ మాణిక్యం నుంచి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సురేష్ కొండేటి గారికి ఆల్ ది బెస్ట్. 29th సంతోషం అవార్డ్స్ ఉంది, చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కొండేటి గారు పరిచయం. తను ఒక మ్యాగజైన్ను 15-17 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో నేను డిజైనర్ స్థాయిలో ఉండేవాడిని. అప్పుడు వచ్చేసి ఇలా ఒక మ్యాగజైన్ చేస్తున్నాము, దీనికి యాడ్స్కి సహకరించాలి, ఎలాంటి మార్కెటింగ్లో ఇలా చేస్తున్నామంటే, ఆ మ్యాగజైన్ ఇంత 17 సంవత్సరాలుగా రాణిస్తూ ఎన్నో మ్యాగజైన్స్, అప్పటికే సీతారా లాంటి ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని దాటేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇలా ఒక అవార్డ్స్ ఫంక్షన్ చేయడం అనేది చాలా అభినందనీయం. అంతేకాకుండా తను నన్ను గత 2 సంవత్సరాలుగా అవుట్డోర్లో పార్ట్నర్షిప్గా ఉండాలి, కొంత మాకు సహకరించాలని చెప్పి చెప్పగానే అప్పటి ఆ యొక్క పరిచయాన్ని, ఆ స్నేహాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ స్పాన్సర్ చేశాము. ఈ ఇయర్ కూడా మా వంతుగా స్పాన్సర్ చేస్తున్నాము. నేను రోషన్ యాడ్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ యొక్క 17th సంతోషం అవార్డ్స్ నోవాటెల్లో ఈ 29th రోజు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సురేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండర్స్టాండ్ ఈస్ అబౌట్ మెనీ ఫ్యాసెట్స్ అండ్ ఈజ్ అ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ యాక్టర్ అండ్ అబౌ ఆల్ అండర్స్టాండ్ ఈజ్ ఆనరింగ్ ద యాక్టర్స్, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్, అప్రిషియేటింగ్ సంబడీ ఫర్ దే వర్క్. అండ్ ఐ విష్ యూమ్ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ దిస్ అవార్డ్స్ అండ్ మెనీ మోర్ సచ్ ఫంక్షన్స్. థ్యాంక్ యూ. సంతోషం అవార్డ్స్ చాలా రోజుల నుంచి ఎంతోమంది కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇస్తున్నటువంటి సురేష్ భయ్యకు నిజంగా తను చాలా సంతోషంగా ఈ అవార్డ్ ఫంక్షన్లు చేస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ అన్న. చాలా పెద్ద నటుల దగ్గర నుంచి నాలాంటి ఒక చిన్న నటుడు కూడా మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీరు ఇంకా చాలా అవార్డ్ ఫంక్షన్లు చాలామందికి చాలాసార్లు చేసి వాళ్ళందరి ఎదుగుదలకు మీరు కారణమై సపోర్ట్ ఇస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. 17th సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2019 29th హెచ్ఎస్సిసిలో జరగబోతుంది. దాని కటలైజర్లో ఉన్నాం ప్రస్తుతానికి. అన్ అవార్డ్ ఈజ్ అ ఎంకరేజ్మెంట్, ఇట్ ఈస్ అ బూస్టింగ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్ అండ్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. అలాంటిది ఒక్క లాంగ్వేజ్ తోటే అవార్డ్ ఫంక్షన్ కండక్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. అలాంటిది టోటల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కవర్ చేస్తాడు మావాడు. పట్టుకుంటే వదళ్ళు, మొండి, మనిషి, వర్షం పడుతుంది ఎలాగ ఫంక్షన్ ఇవ్వాలంటే వర్షం ఆగిపోతుంది అన్నాడు నాతోటి మధ్యాహ్నం. ఆగిపోయింది. అలాగే ఎవ్రీ టైమ్ హీ హ్యాస్ టు టచ్ సక్సెస్ అని కోరుకుంటూ ఆల్వేస్ మంచి మనిషి సురేష్ కొండేటి భయ్యాకి ఆల్ ద బెస్ట్ ఫర్ ద సంతోషం అవార్డ్స్. ఆల్ ఆఫ్ అస్ విల్ మీట్ ఆన్ 29th హెచ్ఎస్సిసిలో. ఐ హోప్ యూ విల్ ఆల్. అందరికీ నమస్కారం. సంతోషం 17th ఇయర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఇయర్ నేను సంతోషం అవార్డ్స్ పార్ట్ అవుతున్నాను అండ్ ఈ ఇయర్ నేను పర్ఫామ్ కూడా చేస్తున్నాను. సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ దట్ హీస్ యునో మేడ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అవార్డ్స్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంతేగా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యా, ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ. రేపు 29th ఆదివారం రోజు హెచ్ఎస్సిసి నోవాటెల్లో చాలా గ్రాండ్గా భారీ లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మన సంతోషం 17th ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన నబ్బా నటేష్కి మెనీ మెనీ థ్యాంక్ యూ. అమ్మాయి మొదటి సినిమా నుంచి చాలా బాగా అద్భుతంగా పెర్ఫార్మెన్స్తో ఇండస్ట్రీని అన్ని ఏరియాల నుంచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది అమ్మాయి. ఈ రీసెంట్గా ఇస్మార్ట్ శంకర్తో పెద్ద సక్సెస్తో బిగ్ సక్సెస్ కొట్టారు. సో డెఫినెట్గా ఆ అమ్మాయి 15 ఒక అమ్మాయి అవుతుంది. సో అందుగురించి ఈ ఫంక్షన్కి మెయిన్ ఆ అమ్మాయిని చీఫ్ గెస్ట్గా పెట్టడం జరిగింది. సో నాకు స్పాన్సరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్.